ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు స్తోత్రాలు దేవా ఈ దినము నీ వాక్యం వినటానికి మమ్మును సిద్ధపరచండి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి ఎంతోమంది వాక్యము వింటూ కూడా ఆత్మీయ జీవితములో బలహీనులున్నారు అట్టివారిని బలపరచండి ఆర్థికపరమైన పరమైన చేత ఆరోగ్యపరమైన చేత కృంగిన వారున్నారు లేవదీయండి అనేక అక్కర్లు కలిగి ప్రతిదినము దినము మీ సన్నిధిలో అట్టి వారికి సహాయము దయచేయండి ప్రతి బిడ్డ నశించక రక్షింపబడినట్లుగా నీ కనికరమును చూపండి విధవరాండ్రను అనాథలను జ్ఞాపకం చేసుకొనండి మీ కరుణను అనుగ్రహించండి మా దేశమును దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకొనండి దేశమునకు శ్రేష్టమైన పరిపాలన అందించు జ్ఞానము నాయకులకు దయచేయండి అలాగునే ఉక్రెయిన్ దేశమును జ్ఞాపకం చేసుకొనండి రష్యా భారి నుండి ఆ యుద్ధ మరణ కాండ నుండి దేశమును రక్షించండి మీ రాకడకు సూచనలుగా ఇవన్నీ కూడా మేము చూస్తుండగా మీ రాకడ త్వరితము అని మేము ఇరిగి సిద్ధపడే గొప్ప కృప మాకు దయచేయుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా మార్చి రెండు బుధవారపు ఉదయకాలము వేళ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా కుటుంబములోని మీ పిల్లలు ఎలా ఉన్నారు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి వారు రక్షింపబడ్డారా వారి జీవితాలలో ప్రభువుని కలిగి ఉన్నారా మీ ఇంట ఉన్న పెద్దవారు ఎలా ఉన్నారు వారి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ప్రతి కుటుంబము చక్కని సమాధానము ఆశీర్వాదము కలిగి రాకడకు వర్ధిల్లుతూ దేవుని మందిరములో ఎదుగుతున్న పచ్చని ఒలీవా మొక్కల వలె ఉందురుగాక ఆమె ఈ దినము క్రైస్తవ లోకములో అనేకమంది క్రైస్తవులు ఒక శ్రేష్టమైన దినముగా పరిగణిస్తారు కారణమేమిటి అంటే దీనిని బసమ బుధవారం అని సంబోధిస్తారు బసమ బుధవారం అనగా యేసు ప్రభువారు సిలువ వేయబడక మునుపు నలభై ఐదు లేక నలభై ఆరు రోజులు ముందు కేటాయించి వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారం అని ప్రారంభించి అచ్చట నుండి ఆదివారాలు మాత్రము తప్పించి నలభై దినములు లెక్కించి గుడ్ ఫ్రైడే అని ఆచరిస్తారు ఈ సంవత్సరము ఏప్రిల్ పదిహేను గుడ్ ఫ్రైడే ఏప్రిల్ పదిహేడు పునరుద్ధానపు ఈస్టరు దినము వచ్చింది బసమ బుధవారం అంటే ఏమిటి అనగా పూర్వదినములలో కొంతమంది క్రైస్తవ పండితులు పెద్దవారు ఈ ఆచారమును కొనసాగింపచేశారు ఒక గుర్తుగా ఉండడానికి ఏమిటి అంటే మట్టల ఆదివారమునాడు ప్రభువుని ఊరేగించిన ఆ మట్టలు పారవేయకుండా వాటిని జాగ్రత్తగా దాచి మరుసటి సంవత్సరములో గుడ్ ఫ్రైడేకి ముందు వారు వీటిని తీసి కాల్చి బూడిదను ఒంటికి రాసుకొని ఉపవాసముండి ప్రార్థనను ప్రారంభించేవారు వాస్తవానికి లెంటుడేసు అనేవి లేక శ్రమకాలములు అనేవి భసమ బుధవారం అనేది వాక్యానుసారమైనది కాదు వీటికి వాక్య ఆధారము లేదు కారణమేమిటి అంటే ప్రభువారు సిలువ వేయబడక మునుపు నలభై దినములు ఉపవాసము లేరు ఆయన బాప్తిస్మము పొంది సేవకు వచ్చే ముందు ఉపవాసముండి నలభై రోజులు అప్పుడు సేవకు వచ్చారు అంతేకాదు సుమ ప్రభువు సిలువ వేయబడక మునుపు పస్కా యొక్క రొట్టెను భుజించాడు పస్కా యొక్క రొట్టెను భుజించి ఆయన గెచ్చమనే తోటలోనికి వెళ్ళి పట్టుబడ్డాడు గనుక ఆయన శిలువ మరణమునకు ముందు ఉపవాసము లేడు అలాగే నలభై దినములు శ్రమకాలము వాక్యానుసారము కాదు గాని మన పితరులు పెద్దవారు ఈ రీతిగానైనా శిలువ యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుంటారు ప్రార్థన చేసుకుంటారు అన్న ఒక సదుద్దేశముతోనే ఈ ఆచారమును ప్రవేశపెట్టారు గనుక గమనించండి శ్రమకాలపు ప్రార్థనలు చెయ్యటలేదు గనుక అది పాపం అనుకోవక్కరలేదు ఒకవేళ శ్రమకాలపు ప్రార్థనలు చేస్తున్నారు గనుక వీరు భక్తులు పరిశుద్ధులు అని అనుకోనక్కరలేదు ఆత్మీయ జీవితములో వారి విశ్వాసాన్ని బట్టి వారు చేస్తున్నారు వారిని చెయ్యనీయండి ప్రార్థనే కదా అయితే అది ఆచారమే కానీ వాక్యానుసారము కాదు అని మనము గ్రహించాలి ప్రభువు ఈ మాటలను దీవించునుగాక ఎందుకంటే ఈ దినము బసమ బుధవారమని చాలామంది బిడ్డలు ప్రార్థనను కొనసాగించే రోజు అందుకే దైవజనునిగా జ్ఞాపకం చేయుట మంచిది అని వాక్యం వింటున్న మా ప్రియులకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువు మనలను వాక్యపు లోతులలోనికి నడిపించునుగాక ఆమెను ఈ యూట్యూబ్ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి లైక్ చేయండి వాక్యం అనేక మందికి షేరు చేసి ప్రభువు పరిచర్యలో పాలు పొందండి ప్రభువు కృప మనందరికీ నడిపించును నడిపించునుగాక మనము కొన్ని మాసములుగా పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి వచనం వెంబడి వచనమును ధ్యానిస్తూ ఉన్నాం ఈ దినము పరమగీతములు ఐదవ అధ్యాయం ఆరవ వచనమును చదువుకుందాం రండి పరమగీతములు ఐదవ అధ్యాయము ఆరవ వచనం నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అతని మాట వినుట తోడనే నా ప్రాణము సొమ్మసిల్లేను నేనతని వెదకి తిని అతడు కనబడకపోయేను నేను పిలిచినను అతడు పలుకలేదు ఈ లేఖనములో ప్రియురాలు యొక్క వేదన ప్రియురాలు యొక్క బాధ మనకు కనబడుతుంది అంతేకాదు సుమ ఈ లేఖనములో ప్రభువు యొక్క పెండ్లి కుమారుని ఘట్టము కూడా కనబడుతుంది పెండ్లి కుమారుడుగా ప్రభు వచ్చినప్పుడు ఒక రెప్పపాటు గడియలో సంఘము ఎత్తబడుతుంది విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఎంత ఘోరమో మనము వాక్యము ద్వారా తెలుసుకుంటాం ఈ లేఖనములో నేను తలుపు తీయునంతలు అతడు వెళ్ళిపోయెను అని షోలమ్మితి సెలవిస్తుంది మత్తైస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండో వచ్చిన వరకు మనము ధ్యానిస్తే వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వారిని దాటిపోయెను అని చదువుతాం వారు సిద్ధపడుతున్నారు తైలమును కొనుక్కుంటున్నారు కాని కుమారుడు వారిని దాటి వెళ్ళిపోయాడు ఇక్కడ షోలమ్మితి కూడా తలుపు తీస్తూ ఉంది తీసినంతలోనే ప్రభువు ఆమెను విడిచి వెళ్ళిపోయాడు ఆలస్యం చేసినంతసేపు చేశాడు నిలబడినంతసేపు నిలబడ్డాడు తన కొరకు అనుభవించవలసిన శ్రమను అనుభవించాడు కానీ ఎంతకీ ఆమె తలుపు తీయకపోవుట వలన ఆమెను విడిచి ప్రభువు ముందుకు సాగిపోయాడు సోదరుడా సోదరి మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది నీ కొరకు ప్రభు ఎంత వేచియుండాలో అంతా ఉంటాడు ఎంత కనిపెట్టాలో అంత కనిపెడతాడు కానీ నీవు ఆలస్యమైతే నిన్ను విడిచి ప్రభు వెళ్ళిపోతాడు అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు విడవబడిన వారి దుస్థితి బహుఘోరం అది వర్ణింప శక్యము కాని కార్యం ఎందుకంటే మహాశ్రమలు భయంకరం గనుక దేవుని పిల్లలుగా మెళుకువ కలిగి ప్రభువు పిలిచినప్పుడే మనము సంధించబడి ఆయనను చేర్చుకొందుముగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం మాతో మాట్లాడుతున్న మీ వాత్సల్యతకు స్తోత్రాలు ఈ దినము విన్న వాక్యము మాలో ఫలింపును దయచేయండి మీ రక్త ప్రోక్షణ చేత మమ్ములను కడిగి శుద్ధి చేయండి ప్రతీ కుటుంబము మీ రాకడకు సిద్ధపడునట్లు నీ కృపతో నింపి సిద్ధపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయిండి నిత్యము నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు